అంటే ఇందాక బొచ్చా లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ వాలంటీర్లు అంటే ఎక్కడి నుంచి ఊడిపడలేదు, మనలోంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. సో ఆ ఊరితోనూ ఆ లోకల్ వాళ్ళతోనూ అసోసియేషన్ క్లోజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ నుంచి థ్రెట్ అయితే ఊరు జనం అంతా ఏం చేస్తారన్నట్టుగా కూడా మాట్లాడటం జరిగింది. అసలు మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ లింక్ చేస్తూ మాట్లాడింది 30,000 మంది మహిళలు ఈ 4.5 ఏళ్లలో అదృశ్యమయ్యారు అనేది, దానికి వాలంటీర్లు ఒక కారణం అని ఆయన చెప్పారు. అసలు ఈ ఇష్యూ ఎక్కడికి వెళ్ళింది అనేది కదా అసలు ప్రశ్న. వీళ్ళు బొత్సా గారు చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళు మనలోంచి వచ్చిన వాళ్ళే అంటే సమాజంలోంచి వచ్చిన వాళ్ళ, వైసీపీలోంచి వచ్చిన వాళ్ళ, మనలోంచి వచ్చిన వాళ్ళంటే ఏంటి, అది గాట్లారికల్గా ఉండాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, అందరూ మన వాళ్ళే, మన కార్యకర్తలకు ఇప్పించామని. అందువల్ల వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు, అందుకనే వాళ్ళని వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా చూస్తోంది. అందుకనే ప్రతిపక్షాలు కూడా భయపడుతున్నాయి, వాళ్ళు నిజంగా వాడుకుంటే రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి అనేది భయపడుతున్నాయి. అందువల్ల బేసిక్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని పక్కదారి పెట్టి ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అందుకే అంటున్నా ఇప్పుడు మనకి అనేకమైన వీడియోలు వేరే వేరే దేశాలు చూస్తున్నాయి, ఆడపిల్లలు అయ్యో మేము ఇక్కడ ఇరుక్కుపోయామండి, మాకు చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయండి అని చెప్పి అక్కడి నుంచి వీడియోలు పెడుతున్నారు, లైవ్ వీడియోలు పెట్టి మమ్మల్ని ఏదో రకంగా ఇండియా తీసుకురండి అని అడుగుతున్నారు. వాళ్ళంతా ఎలా వెళ్ళారు మరి, అదే కదా ఆయన ఫోకస్ చేసిన ఇష్యూ, దానికి సమానం చెప్పాలి కదా, వాళ్ళందరికీ సమానం చెప్పాలి కదా, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కదా, అది చేయట్లా. మనకి అనేకమైన వీడియోలు యూట్యూబ్లో వస్తున్నాయి ఆల్రెడీ, అక్కడి నుంచి ఏదో రకంగా తప్పించుకొచ్చి అక్కడ దుబాయ్ షేకులు మాకు పొద్దునుంచి రాజదాకా చాలా ఘోరాలు చేశారండి అని చెప్పిన వాళ్ళు అనేక వీడియోలు మనకి యూట్యూబ్లో ఉన్నాయి. ఇప్పుడు వెనక్కి వచ్చారు చాలామంది అంటే ఆ వెనక్కి వచ్చిన వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారు, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు, దీనికి కారకులు ఎవరు, ఆ సమస్య మీద మాట్లాడకుండా కేవలం వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు. సో అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకొక పని ఏం చేస్తుంది, మనకన్నా వేరే రాష్ట్రాల్లో ఎక్కువ మంది మిస్ అవుతున్నారు, మన రాష్ట్రం కన్నా వేరే రాష్ట్రాల్లో హ్యూమన్ ట్రాఫింగ్ ఎక్కువ జరుగుతుంది. కింద పడ్డాడు నా వెనకాల ఎంతమంది పడ్డాడని చూస్తాడు. నువ్వు దాని ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది తప్పు సరిదిద్దాయంటే, నాకన్నా పక్క రాష్ట్రాలు ఇంకా ఎక్కువ జరుగుతున్నాయంటే అది సమస్యకు పరిష్కారమా, తప్పించుకునే మార్గం అది, నీ చేతకాంతను. నాకన్నా అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పనిచేయను అంటే, మీ ఇంట్లో ఆడపిల్లైనా మా ఇంట్లో ఆడపిల్లైనా ఎవరింట్లో ఆడపిల్లైనా అయినా ఒకటే కదా, నీకు పదవినిచ్చింది ఎందుకు, గత ప్రభుత్వంలో జరగలేదా అండ్ గత ప్రభుత్వంలో జరిగాయో అక్కడ ఆ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి నువ్వు గవర్నమెంట్లోకి వచ్చావు, నువ్వు కూడా ఇలాగే మాట్లాడి నువ్వు కూడా ఇలాగే ఫెయిల్ అయ్యావు అనుకో, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, నువ్వు ఇక్కడ సమస్యను పరిష్కరిస్తావా వేరే గవర్నమెంట్ రావాలా డిసైడ్ చేసుకోవాల్సింది ప్రభుత్వం. అందువల్ల దీన్ని పక్కదారి పరిచయం, ఇష్యూని పక్కదారి పరిచయం, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు. ఇంకొక ఇష్యూ ఏంటంటే అసలు ఈ మహిళా మంత్రులు కానీ వాళ్ళే మాట్లాడతారు, మహిళలకి మనోభావాలు దెబ్బతిన్నాయి, మహిళల గౌరవం దెబ్బతింది అని కంప్లైంట్లు ఇస్తారేంటి, అదో కామెడీగా ఉంది. ఆయన మాట్లాడింది ఏంటి, మహిళలకు సమస్యలు ఎక్కడ వస్తున్నాయి వాటి గురించి మాట్లాడితే మహిళల మనోభావాలు దెబ్బతింటేంటి, ఎస్ మంచి పని చేశాడు, మమ్మల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయమన్నాడు, మేము మిస్ అవ్వకుండా చూడమని చెప్పాడు అని చెప్పి మహిళలు సంతోషపడతారు కదా. ఇంతకుముందు మిస్ అయిపోయిన ఫ్యామిలీలు ఎవరున్నాయని మనలాగా ఇంకోటి దెబ్బతినకుండా ఈయన మంచి మాట చెప్పాడని సంతోషిస్తారు కదా, మహిళల మనోభావాలు దెబ్బతింటేంటి, మహిళలకు గౌరవం ఎక్కడ తగ్గింది, ఆయన ఎవరినైనా తిట్టాడా, ఏ మహిళలను తిట్టాడా, వాళ్ళకి సమస్య ఉందిరా బాబు దాన్ని పరిష్కారం చేయండి అంటే మహిళల గౌరవం పోయిందంటే అసలు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా, ఏ కంప్లైంట్లు పెట్టే వాళ్ళకి, ఆ పోలీసు లెటర్ తీసుకుంటున్నారు మరి, మరి ఏమై ఏంటి ఫాల్స్ కంప్లైంట్ ఏంటి అని అడగకుండా. సో అంటే ఇదంతా ఏదో రకంగా రాజకీయంగా తప్పించుకునే వ్యవహారం తప్ప, ఆయన ఏదైతే ఇష్యూ రైజ్ చేశాడో దాని మీద ఫోకస్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు, అది ఒక రకంగా ప్రభుత్వానికి ఇబ్బంది. అలాగే ఈ ఎవరైతే ఈ మహిళలకి సంబంధించి వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందో, వాళ్ళని అంత రెచ్చగొట్టి ఇష్యూని అంత రైజ్ చేస్తే ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి కూడా రాబోయే రోజులు ఇబ్బందులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.